జగన్ గారి ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడాలి లేదంటే కార్పొరేషన్ ఎన్నికల గురించి మాట్లాడాలి ఎందుకంటే 80% ఆఫ్ ద పీపుల్ అగ్రీ అయ్యారు ఆయన పాలన బాగుంది అనుకున్నారు కరెక్ట్ గా చేస్తున్నారు అనుకున్నారు సరైన ముఖ్యమంత్రి మగోడైన ముఖ్యమంత్రి వచ్చాడు అనుకున్నారు సో 40 సంవత్సరాల ఇండస్ట్రీని కాలు కిందేసి తొక్కేశారు ప్రజలందరూ కలిసి సో ఇదొక్కటే నిదర్శనం రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైన సరే అదే రిపీట్ అయ్యింది 2024 కూడా అదే రిపీట్ అయ్యింది పరిపాలన విషయంలో మాత్రం జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని రేపు ఈ కేరళలో జరిగే ఎన్నికల్లో కూడా పెన్రా విజయ్ గారు వాలంటీర్ వ్యవస్థని నేను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మానిఫెస్టోలో పెట్టుకున్నాను అంటే అది ఎంత క్లిక్ అయ్యింది దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడింది దానివల్ల సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ ఎలా డెలివరీ అయ్యిందని చెప్పి వాళ్ళకి అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు సో జగన్ గారి ప్రభుత్వం 2 సంవత్సరాలు అన్న దాని గురించి అసలు దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేవు హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన పథకాలని రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఆదర్శంగా తీసుకుంటారు మొన్న జో బైడెన్ గారు కూడా అమెరికా ప్రెసిడెంట్ మాస్కులు నేను అమెరికా అంతా పంచుతాను అన్నాడు అదే పని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే చేశారు కరోనా రాగానే ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 3 చొప్పున మాస్కులు పంచిపెట్టారు సో జగన్ గారి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఆయన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంది ఆయన గురించి మాట్లాడాల్సిన అంత అవసరం కూడా ఏమీ లేదు అభివృద్ధి పనులు జరగట్లేదు పరిశ్రమలు రావట్లేదు మద్యం రేట్లు పెంచుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు బోల చేస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి జరగటం లేదు అంటే ఆయన వచ్చింది 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 1 సంవత్సరం కరోనాకే పోయింది పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు అంటే అమెరికాలే కాళ్ళ పైకి తల కిందకి పెట్టి ఏం చేయాలో తోచట్లేదు సో మిగతా సంవత్సరం కూడా ఆ కరోనా టైంలో కూడా అప్పు చేసైనా సరే ఏది చేసైనా కానీ ప్రజలకు ఏం కావాలి మాస్కుల దగ్గర నుంచి తర్వాత కోవిడ్లో ఒక్కొక్క మెనూ వచ్చేసి కోవిడ్ పేషెంట్కి 250 రూపాయలు బాదం పప్పు పిస్తా గుడ్డు బిర్యానీ అవన్నీ పెట్టి చక్కగా చూసుకున్నారు పేషెంట్లని టెస్టులో కూడా మా ఇండియాలో 1 టాప్లో ఉంది తర్వాత కేసు రికవరీలో కూడా టాప్లో ఉంది ఇవన్నీ చేశారు అప్పుడు అది మనం విడిపోయిన రాష్ట్రం అంది మనకి యాక్చువల్గా 10 సంవత్సరాలు కంబైన్డ్గా వాడుకోమని చెప్పారు చంద్రబాబు గారు ఓటు కేసులో భయపడిపోయి ఆ 10 సంవత్సరాలు వదిలేసి ఇక్కడికి వచ్చేసి ప్రజల ధనాన్ని అమరావతి పేరుతో దోచేసి 5000 కోట్లు చక్కగా జేబుల్లో వేసుకున్నారు అది నచ్చలేదు ఎందుకంటే 3 ప్రాంతాలకు నచ్చలేదు ఒక అమరావతి అభివృద్ధి చెందడం ఏంటి పైగా క్విట్ ప్రోగా జరిగింది వాళ్ళు పొలాలు స్థలాలు వాళ్ళు 100 వేల ఎకరాలు కొనుక్కొని వాళ్ళకు రాజధాని కట్టుకుందాం అనుకున్నారు మరి మిగతా ప్రజలకి ఇబ్బంది కలిగింది నచ్చలేదు సో చంద్రబాబుని తీసుకెళ్లి చెత్తపొట్లు వేసేసారు అమరావతి ఉద్యమం ఇంత భారీ స్థాయిలో ఉన్నా సరే గుంటూరు కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయవాడ గుంటూరులో మంచి మెజారిటీ వచ్చింది వైఎస్ఆర్సీపీ అమరావతి ఉద్యమం భారీ స్థాయిలో ఉన్నది అది పెద్ద బూత్ అది ఒక ఇద్దరు ముగ్గురు ఊరికి ఆళ్ళవర్గం వాళ్ళు లేదు ఇళ్లలో కూర్చొని ఏం దోశక అమలకు లేదో మాట్లాడుకుంటున్నారు తప్ప మరి నిజంగా ఆ ఉద్యమం ఉధృతంగా ఉంటే మంగళగిరిలో ఎందుకు గెలిచిద్ది లేకపోతే గుంటూరు కార్పొరేషన్ వైసీపీ పరం ఎందుకు అయింది సో ఉద్యమాలు గిజ్యమాలు అవన్నీ ఎప్పుడో అవన్నీ ఏదో మాట్లాడుకున్నారు తప్ప ఇప్పుడు ఎక్కడ ఉద్యమాలు ఏం జరగట్లేదు సో రాజధానిలో రైతులకు కూడా ఏం చెప్పారంటే మీ పొలాలు మీకు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే మేము ఛాలెంజ్ చేస్తాం వెళ్ళి చూస్తే క్యారెట్ పంటల దగ్గర అరటికాయ పంటల దగ్గర సపోటా పంటలు మళ్ళీ మళ్ళీ పంటలు వేశారు సుభిక్షంగా ఉన్నాయి చక్కగా హాయిగా 3-4 పంటలు పండే పంటలు ఇప్పుడు బాగున్నాయి సో ఏదైతే ఆగిపోయిందో రాజధాని దాన్ని లెజిస్లేటివ్ రాజధానిగా చేస్తానన్నారు దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు కొంత డబ్బు కూడా రిలీజ్ చేశారు అసంపూర్తిగా ఉన్న బిల్డింగుల దగ్గర నుంచి మిగతా అన్నిటికీ కూడా ఫండ్స్ రిలీజ్ చేసి వాటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు ఈ కరకట్టను కూడా 6 లైన్ల రహదారిని చేస్తాకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు సో అభివృద్ధి అనేది ఎక్కడ ఆగలేదు అమరావతి ఉద్యమం అనేది ఒక పెద్ద బూతు దాని గురించి ఎవరు అసలు ప్రజలు మాట్లాడుకోవట్లేదు కాబట్టి 80% ఆఫ్ పీపుల్ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్ తప్ప మిగతా 74 కార్పొరేషన్లు వైసీపీ గెలుచుకుంది కాబట్టి సో జనాల దృష్టిలో చంద్రబాబు లేడు తెలుగుదేశం లేదు అమరావతి ఉద్యమం కూడా లేదు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది ప్రచారంలో రాజకీయ పార్టీలు ఎలా చూస్తారు ఏ పార్టీకి ముఖ్యంగా తిరుపతి ఎలక్షన్ల గురించి చెప్పాలంటే బీజేపీ వాళ్ళ గురించి చెప్పాలి పాపం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు వచ్చి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు సో ప్రత్యేక హోదా ఇవ్వకపోగా
పాప వెంకన్న గారికి శతకోపం పెట్టారు. ఎలా అంటే సంవత్సరానికి 150 కోట్లు ఓన్లీ జిఎస్టి ట్యాక్స్ ద్వారా, ఏది ఎవరైతే భక్తులు స్టే చేస్తూ ఉంటారో రూమ్స్కి జిఎస్టి ట్యాక్స్ దాని ద్వారా 150 కోట్లు మన సొమ్ముని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ ట్యాక్స్ని తొలగించమనండి. ఇంకోటి సోమ వీరజ బాబాయ్ కొంచెం బాగా గొంతు బాగా ఏదో బాగా నా గొంతు ఉందని చెప్పేసి ఏదో మాట్లాడుతాను. నాకు ఓట్లే, నీకు ఓటు ఎందుకు వేయాలో నేను ఎందుకు అసలు ఎందుకు వేయకూడదు నీకు చెప్తాను. 90 రూపాయలు ఉన్న ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఈరోజు 175, 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 900 రూపాయలు, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 100 రూపాయలు. లాభాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ని తీసుకెళ్ళి అంబానీ అనిల్కి అప్పు చెప్పేశారు. లాభాలున్న స్టీల్ ప్లాంట్లను తీసుకెళ్ళిపోయి నేను ఎవడికో అదానీ గాడికి గొట్టం గాడికి ఇస్తానన్నారు. అలాగే ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్నాడు, వేయలేదు. తర్వాత ఇలాగే మోడీ పరిపాలన అంతా జీరో. ఇప్పుడు మోడీ హఠావో బీజేపీ హఠావో దేశకు బచావో అని చెప్పేసి ప్రజలందరూ నినదిస్తున్నారు. సోమవీరాజ్ బాబాయ్కి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు వీటన్నిటికీ సమాధానం చెప్పు. నీ ప్రభుత్వంలో ఎన్నిటికి రేట్లు పెరిగినాయి, నువ్వేమేం చేసావు, ఎన్ని ప్రైవేట్ పరం చేసావు, ఎంతమంది కట్టబెట్టావు, ఎన్ని లక్షల కోట్లు ఇప్పుడు నీరవ్ మోదీని తీసుకుంటే లేకపోతే విజయమాలని తీసుకుంటే వీళ్ళందరూ లక్షల కోట్లు ఎగ్గొట్టారు. వీళ్ళందరినీ నువ్వు నిలబెట్టు, నువ్వు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి నువ్వు మేలు చేస్తే రేపొద్దున మళ్ళీ నీకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలు జరిగే చోట బీజేపీ ఎమ్మెల్యేని గుడ్లూరు తీసుకొని తంతున్నారు. మీరు అసలు వెళ్ళిపోయింది అంటున్నాడు. యూపీ ఉంది, బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నాడు. అక్కడ చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. దాని గురించి ఒక చట్టం లేదు, ఏమీ లేదు, గోవులను రక్షిస్తానంటాడు. అక్కడ గోశాల నిండా దానికి ఆహారాలు లేక పాపం గోవులన్నీ చనిపోతున్నాయి. వీళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతున్నారు. సరే, ఆ కేంద్రం గురించి పక్కన పెడితే ముందు రాష్ట్రం గురించి మాట్లాడాలి అంటే ముందు సోమవీరాజ బాబాయ్ గారు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ నియంత పాలన ఏం జరగట్లేదు, 50% ఆడవాళ్ళకి అన్ని పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆడ మగ భేదం లేకుండా మంచి మంచి పదవులు ఆడవాళ్ళకే ఇచ్చి వాళ్ళకి ఏం కావాలి, కార్యకర్తలకు ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి అని అన్నీ చూసుకుంటున్నారు. మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, మాకు ప్రత్యేక హోదా ఇస్తాను తిరుపతిలో అన్నారు. అలాగే దేశంలో ప్రతిదీ రేట్లు పెంచేశారు, ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. సో మీకు ఎందుకు ఓట్లు వేయాలని మీరు ఒక మేనిఫెస్టో పెట్టండి. మేము ఎందుకు ఓట్లు వేయకూడదు అని మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. సో ఏదో నోటుకి ఏదో వచ్చింది, మైక్ చేతిలో ఉంది కదా అని సోమవీరాజ్ బాబాయ్ మాట్లాడితే మాత్రం మీకు ప్రజలే తిరుపతిలో బుద్ధి చెప్తారు. మీరు ఇంకా వేరే రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలని కార్యకర్తలని ఎంపీలని కొడుతున్నారు, ఆ స్థితి తెచ్చుకోకుండా మీరు ఏదన్నా మాట్లాడితే వాస్తవం మాట్లాడండి. ఈ ప్రభుత్వం మాత్రం ప్రతి సంక్షేమ పథకం ఇంటింటికి చేరుస్తుంది, ప్రతి పేదవాడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. తిరుపతి ఎలక్షన్లు మాత్రం అసలు ఎవరెవరికి పోటీయే కాదు. మాకేంటంటే అసలు 5 లక్షలు వచ్చిద్దా 6 లక్షలు వచ్చిద్దా ఆ మెజారిటీ అని మేము దాన్ని చూస్తున్నాం, కానీ మాకెవరో పోటీ కాదు, మాకు మేమే పోటీ. గురుమూర్తి గారు ఖచ్చితంగా చెప్తున్నా, ఇండియాలో అత్యధికంగా మెజారిటీతో గెలిచిన ఎంపీగా రేపొద్దున గెలవబోతున్నారు, ఈ విషయంలో మాత్రం సందేహం లేదు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 4 లక్షల పై చీరకు మెజారిటీ కొడతామని అంటున్నారు, సాధ్యమేనా అసలు? 4 లక్షలు కాదు, మామూలుగా బేసిక్గా మేము అనుకున్నది 5 లక్షల ఓట్లు జగన్ గారిది కూడా క్రాస్ చేస్తారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం బాగా పనిచేసింది, పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి, ప్రజలకేమలాగానే ముఖ్యమంత్రి గారు అన్నీ చూసుకుంటున్నారు. బీజేపీ మీద కూడా వ్యతిరేకత వచ్చింది. అసలు బీజేపీని ఇక్కడ ఎవరో ప్రత్యర్థిగా అనుకోవట్లే, జనసేన అసలు ప్రత్యర్థిగా అనుకోవట్లేదు. తెలుగుదేశం అనేది ఎప్పుడో పాతాళానికి వెళ్ళిపోయింది. అసలు వాళ్ళు లేరు మన రాష్ట్రంలో, తండ్రి కొడుకులు ఎక్కడో హైదరాబాద్లో ఊటీల్లో ఎక్కడో సేద తీరుతున్న ఉంటున్నారు, ఎండాకాలం వచ్చింది కాబట్టి. సో మాకెవరో పోటీ కాదు, ప్రజలందరూ జగన్ గారు వైపు ఉన్నారు, గురుమూర్తి గారిని కళ్ళలో గుండెల్లో పెట్టుకుంటారు. ఆయనకి మాత్రం మేమేమనుకుంటున్నామంటే 5 లక్షలు మెజారిటీ పైనే వచ్చిద్దని మేమైతే అనుకుంటున్నాం, అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది, ఇది రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. అయితే జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి 3వ తారీఖున రాబోతున్నారు తిరుపతి, పాదయాత్ర కూడా చేస్తామని అంటున్నారు. ఎలా చూస్తాం పవన్ కళ్యాణ్ గారికి? నేను ఒకటి గుర్తు చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే నేను సినిమాల్లోకి వెళ్ళిపోతానన్నాడు. సో అలాగే ఈ మధ్యకాలంలో రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయి ఆయన గారు
ఒక వకీల్ సాబ్ అనే సినిమా తీశాడు. అంటే ఏంటి, జగన్ గారు బాగా పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన సినిమాలోకి వెళ్ళిపోయి అన్నీ మాట తప్పేసి మళ్ళీ వచ్చి నేను ఆడికి సపోర్ట్ చేస్తా ఈడికి సపోర్ట్ చేస్తా అంటే నీ పార్టీ నువ్వేం చెప్పి ఎందుకు పెట్టావు, నువ్వు సీఎం అవటానికి పెట్టావు, నువ్వు ఆడనే ఉన్న సీఎం చేస్తాను, ఈడనే ఉన్న ఎంపీ చేస్తాను, ఈడనే ఉన్న ఎమ్మెల్యేని చేస్తావని నువ్వు పొత్తులు పెట్టుకొని నువ్వు ప్యాకేజీలు తీసుకొని ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి తప్ప రాజకీయం గురించి మాట్లాడుకుంటానికి పవన్ కళ్యాణ్ పనికిరాడు. బీజేపీ అనేది ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీకి అంటే మామూలు వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం కాదు, అసలు సెకండ్ ప్లేస్లు కూడా ఉండదు. మీరు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో తర్వాత పంచాయతీ ఎలక్షన్లో చూశారు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో, వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో. ప్రజలు క్లారిటీగా ఉన్నారు, ఎవరికి ఓట్లు వేయాలని మైండ్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా తిరుపతి గురించి మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గారు, డాక్టర్ గురుమూర్తి గారు 5 లక్షల మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు, ఇది మాత్రం పక్క. కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో ఒకసారి చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని కట్టేశారు, కానీ ఇప్పుడు జగన్ వచ్చి పై పై హంగులు చేసి విమానాశ్రయం నేనే కట్టేశాను అని అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు గారికి ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు, బాగా స్కామ్ల్లో మునిగి తేలి ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లేదు. ఆ రోజున ఏదో ప్రభుత్వానికి మైలేజ్ వచ్చిద్దని చెప్పి అక్కడ వచ్చి రిబ్బన్ కట్ చేశాడు. ఆ రోజు తర్వాత ఒక్క ఫ్లైట్ కానీ కనీసం ఒక్క వెహికల్ కానీ దానిలోకి వెళ్ళలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 125 కోట్లు, ఏది చంద్రబాబు గారు పెట్టింది కాక ఈయన 125 కోట్లు పెట్టి కర్నూలు రాజధాని అవుతుంది కాబట్టి కర్నూలు ప్రజలకు ఏదన్నా చేయాలని అభివృద్ధి చెందాలని చెప్పి అది యుద్ధ ప్రాతిపదికన 125 కోట్లతో దాన్ని పూర్తి చేసి ఫ్లైట్లు కూడా ల్యాండ్ చేసి చూపించారు. సో అభివృద్ధి చేయటం అంటే అది, లేదా మాట ఇస్తే మడం తిప్పని అనటం అంటే అది. సో అచ్చెన్నాయుడు గారికి ఇంట్లో ఖాళీగా కూర్చొని పేపర్ చదువుకున్నాడు, ఆంధ్రజ్యోతి లేదు రాజనీయ అని చెప్తున్నాడు. కానీ అచ్చెన్నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఏదైతే పేదల సొమ్ము ఏది ఈఎస్ఐ స్కామ్లో తిన్నాడో అప్పుడే అచ్చెన్నాయుడు గారిని జనాలు చేదరిచ్చేశారు. ప్రజలంతా ముఖ్యంగా కార్మికులంతా చాలా గుర్రుగా ఉన్నారు ఆయన మీద. సో ఏదన్నా మాట్లాడేటప్పుడు అది నిజమంతా అబద్ధమంతా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అచ్చెన్నాయుడు గారు ఇంకా రెస్ట్ తీసుకోండి, ఆల్రెడీ మీ నాయకుడు మీ కొడుకు వాళ్ళ కొడుకు కూడా రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి మీరు కూడా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఇంకొక 20 సంవత్సరాల దాకా మీ పార్టీ అనేది పైకి వచ్చే పరిస్థితి లేదు, 20 సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎన్టీఆర్ రావాలి పార్టీలోకి, బాలయ్య కష్టపడి పనిచేయాలి, యువరక్తం రాబోతుంది పార్టీలో అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు, దాని గురించి ఏమన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది జరుపుకోవటం ఎప్పుడో అయిపోయింది, ఎందుకంటే భూస్థాపితనం చేసుకోవాలి. ఎందుకంటే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో తర్వాత వాళ్ళు భూస్థాపిత దినం తెలుగుదేశం అని పెట్టుకోవాలి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని అంతకుముందు చంద్రబాబు గారు ఎలక్షన్లో చక్కగా వాడుకున్నారు. పాపం ఆయన వాడుకున్న తర్వాత యాక్సిడెంట్ అయ్యి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అయితే కనీసం పలకరించలేదు, పరామర్శించలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా తెలివిగల అతను, చాలా మంచోడు వ్యక్తిగతంగా. అతను ఈ రాజకీయం అనే రొంపిలోకి దిగడు, ఈ మురికోపంలోకి రాడు. ఆయన ఇప్పుడు ఆ వయసు కూడా లేదు. వీళ్ళంతా ఏంటంటే ఇక చంద్రబాబు వల్ల అవ్వలేదు, లోకేష్ వల్ల అవ్వలేదు, మా పార్టీని బతికించుకోవట్లేదు అంటే మేమంతా ముసలోళం అయిపోయాము, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే 4 మాటలు చెప్తే ఓట్లు వేస్తారన్న. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు 5 వచ్చినా 6 వచ్చినా ప్రజలంతా సంక్షేమ పథకాలు చేతికి అందుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు, ఎవరు కష్టాలు ఏం పడట్లేదు. సో ప్రజలకు బాగా తెలివి ఉంది, ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలించలేకపోయాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు బాగా పరిపాలించారు కాబట్టే కార్పొరేషన్ ఎలక్షన్స్లోనూ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా అసలు ఇండియా చరిత్రలో లేదు, 75 కార్పొరేషన్కి 74 సీట్లు రావటం ఇదే తొలిసారి. సో జనాలు క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబును లోకేషే అసలు మన ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఏదో అక్కడ జూమ్ టీవీలో లేకపోతే ఏదో ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి. సో తెలుగుదేశం ఆవిర్భావ దినం జరుపుకోవటం మానేసి తెలుగుదేశం భూస్థాపిత దినం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. లేదు పార్టీని ఎలా గట్టెక్కించుకోవాలి, మీరు అంతర్మధనం పడి మీరు ఏదైనా మీటింగ్ పెట్టుకొని దాని మీద పైకి తెచ్చి మార్గం తెచ్చుకోండి. పులివెందుల పులి ఉన్నంతసేపు మీ పార్టీ మాత్రం పైకి వచ్చే ప్రసక్తే లేదు. ఈ తెలుగుదేశం మాత్రం కనుమరుగైనట్టే. ఇంకా మళ్ళీ ఎన్టీఆర్ గారు పుట్టి మళ్ళీ వస్తే తప్ప ఇక
తెలుగుదేశానికి ఇక్కడ పుట్టగతులు లేవు ఆంధ్రప్రదేశ్లో. అయితే నిన్నటితో ఎస్సీసీ నిమ్మగడ్డ పదవి పూర్తయిపోయింది. కొత్తగా ఎస్సీసీ పదవిలోకి నీలం సాహ్ని గారు రావడం జరిగింది. ఎలా చూస్తారు? ఇంతకు ముందు నిమ్మగడ్డ గారు రెండు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, పంచాయతీ అవని నగర పంచాయతీ అవని. ఎంపీటీసీ జెడ్పీటీసీ కలెక్షన్లు ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండానే వెళ్ళిపోయారు. నిమ్మగడ్డ గారు గురించి చెప్పాలంటే నిమ్మగడ్డ గారు ఎవరి కోసం మాట్లాడారు, ఎవరి కోసం పనిచేశారో అది అందరూ ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్లో హయాత్ హోటల్ ఆటలు ఇట్లో మీటింగ్లు బీజేపీ వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళతో పెట్టుకొని అదేదో జగన్ గారి ప్రభుత్వాన్ని ఇప్పుడేదో వ్యతిరేకత ఉందని గబాగబా కరోనాల టైంలో ఎలక్షన్లు పెడదామని చెప్పేసి ఏదో పెట్టాడు. కానీ జనాలందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు మేమే గెలుస్తామని. కానీ కరోనా ఉంది, కరోనా కొంచెం ఉధృతంగా ఉంది కాబట్టి కొన్నాళ్ళు ఆగుదామని అన్నాడు. ఏంటంటే మార్చి 31 నా పదవి అయిపోద్ది, నేనేదో సంకలు గుద్దుకుంటాను, ఏదో కాలు దగ్గర వేసుకుంటాను, నేను ఎలక్షన్లు పెట్టాను పెట్టాడు. పంచాయతీ ఎలక్షన్లో ఏంటో ఆయన పారదర్శకంగా చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు. కార్పొరేషన్ ఎలక్షన్లు పారదర్శకంగా చేశాను, సిబ్బంది అంతా నాకు సహకరించానని చెప్పారు. అవును, గవర్నమెంట్ సహకరించింది. ఇదివరకు ఇట్లాగా సరే ఏదో ఈవీఎంలో గెలిచాడు అది ఇది అని అన్నారు. ఇప్పుడు ఈవీఎంలు కాదు, స్లిప్పుల మీద ఓటర్లు చక్కగా స్వస్తిక్ మార్క్ వేశారు, ఫ్యాన్ మీద వేసి శుభ్రంగా 74 కార్పొరేషన్ ఇచ్చారు, పంచాయతీ ఎలక్షన్లు కూడా ఇచ్చారు. సో ఇంకేంటంటే ఇదే రెండు రిపీట్ అవుతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఆయన పరువు బాధ అని చెప్పి నిమ్మగడ్డ గారు వెళ్ళిపోయారు తప్ప ఆయన ఉన్న 15 రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసే టైం ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన పరువు పోయిద్ది, చంద్రబాబు పరువు పోద్ది, ఇప్పటికే 2 సార్లు తన్నించుకున్నాం, 3వ సారి ఎందుకు తన్నించుకోవటం అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇంకా నీలం సాహ్ని గారి గురించి చెప్పాలంటే ఆమె జగన్ గారు ఆమెకి ప్రత్యేక స్థానం కల్పించారు ఎస్సీసీగా ఇవ్వటం అంటే అది చాలా గౌరవప్రదమైన పదవి అనుకుంటున్నాం మేము. ఆయన సిఎస్గా చేసినప్పుడు కూడా చాలా సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు చేరవేటిలో జగన్ గారికి చాలా సహాయం చేసింది, ఆమె తోడ్పాటునిచ్చింది. సో ఆ విషయంలో మాత్రం ఇంకా చెప్పుకుంటాకైతే ఏమీ లేదు. విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం నిన్నటి రోజున వైఎస్ జగన్ గారు వచ్చి రిటర్నింగ్ వాల్కి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎంతవరకు కట్టబోతున్నారు, ఇది ఎలా ఉండబోతుంది? దివంగత నేత ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన పాదయాత్రలో వచ్చినప్పుడు ఈ వరదల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా కృష్ణలంక వాసులంతా ఆయన కలిసి ఆయన తీసుకెళ్ళి అయ్యా ఇది జరిగిద్ది, మేము వచ్చినప్పుడల్లా పునరావాసాల కేంద్రానికి వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం, ఆ పరిణామాల్లో మాకు వస్తువులు పాడైపోతున్నాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఆయన అప్పుడు ఆయన ఉన్న ప్రభుత్వంలో కొంతమేర కట్టేశారు. ఆ తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో అసలు ఆ కృష్ణలంకల వాసనే కాదు, విజయవాడ వాసులని ఎవరిని పట్టించుకోలేదు. ఆయన ఆయన వర్గం, ఆయన అమరావతి ఆయన చూసుకున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్లో ప్రచారంలో కానీ లేకపోతే పాదయాత్రలో కానీ వచ్చినప్పుడు మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు దేవినేని రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర గారు నెహ్రూ గారు ఆ దృష్టికి తీసుకెళ్తే అన్న నేను సీఎం అయితే ఖచ్చితంగా మీరు ఈ 1.5 కిలోమీటర్ రిటైనింగ్ వాళ్ళని నేను కట్టి చూపిస్తానని చెప్పారు. అందులో భాగంగానే రేపు వర్షాకాలాలు వస్తున్నాయి కాబట్టి ముందు శంకుస్థాపన చేసి పని మొదలు పెడతాను, ఒక్క ఇల్లు కూడా చిన్న గుడిసె కూడా తీసేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడే ఉంచేసి ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టాలనుకున్నారో ఆ ప్లేస్లో రిటైనింగ్ వాళ్ళు కడతారు. రేపు పొద్దున ఎన్ని 10 లక్షలు 5 లక్షలు 7 లక్షలు 10 లక్షల క్యూసిక్ల వరద వచ్చినా కానీ కోటి నగర్ కానీ కృష్ణలంక రాణిగారి తోట కానీ ముంపుకు గురవకుండా ఈ ప్రజలంతా చల్లా చెదురు అవ్వకుండా అది మంచి డెసిషన్ తీసుకుని నన్ను శంకుస్థాపన చేశారు. దానికి 125 కోట్లు కూడా రిలీజ్ చేశారు, పనులు కూడా వేగంగా జరుగుతాయి, దానికి టైం బాండ్ పెట్టుకున్నారు, ఆ టైంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది.